హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి కీలక అప్డేట్ వచ్చింది పదకొండు విడత నిధులు అయితే జమకానున్నాయి రైతుల ఖాతాలోకి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం మొత్తంలో దేశంలో ఏదైతే అందరూ ఎదురు చూస్తున్నారు సో పిఎం కిసాన్ పదకొండు విడత నిధులు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయని అందరూ ఎదురు చూస్తున్నారన్నమాట అయితే దీనికే సంబంధించిన రైతులందరూ ఇప్పటి నుంచో చూడడం జరుగుతుంది అయితే ఎందుకు ఎంత ఆలస్యం అవడం గల కారణం చూసుకున్నట్లయితే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఏప్రిల్ ఎండింగ్లో అయితే వేసింది అంటే ఈ ఫస్ట్ ఫేజ్ సంబంధించి ప్రతి సంవత్సరం ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఏప్రిల్ అయితే రావడం జరుగుతుంది అనమాట కానీ ఇప్పుడు వచ్చి దీనికి సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేయలేదు సో పదకొండో విడత నిధులు ఎందుకు ఎంత ఆలస్యం అవుతుందని మనం చూసుకున్నట్లయితే ఈ కేవైసీ ఒక కేవైసీ అనేది ఒక నెల రోజుల పాటు అయితే పోస్ట్ పోన్ అనమాట ఈఎం ఈ పిఎం స్థానం పదకొండో విడతలు నిధులు జమ చేయడానికి సో దానివల్లే ఎంత ఆలస్యం అయితే అయ్యింది సో రైతులకు మ్యాక్సిమం ఇక మెయిన్కి టైం అయితే అయిపోతుంది ఈకేవైసీకి అయితే టైం అయితే అయిపోతుంది కాబట్టి ఈకేవైసీ టైం కంప్లీట్ అవ్వగానే రైతుల ఖాతాలోకి నేరుగా నిధులైతే జమ కానున్నాయి పదకొండవ విడతకు సంబంధించి ఎప్పటిలాగే రెండు వేలు రైతుల ఖాతాలో జమ చేస్తారన్నమాట సో మ్యాక్సిమం పెంచుతారని అనుకున్నారు ఎందుకంటే ఈ సంవత్సరం బడ్జెట్లో కంపల్సరీ దీన్ని పన్నెండు వేలు చేస్తారని చెప్పేసి ఆ పుకార్లు అయితే రావడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎక్కడ కూడా పెంపుదలైతే ప్రకటించలేదు సో మొత్తం మీద మ్యాక్సిమం కేవైసీ టైం అయితే అయిపోతుంది కాబట్టి తొందరలోనే రైతుల ఖాతాలో పదకొండో విడత నిధులు జమ చేయడం జరుగుతుందన్నమాట పీఎం కిసాన్కి సంబంధించి సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీకు ఇస్తూ ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడినెస్ ఒక లైక్ చేయండి